ఓం నమో వెంకటేశాయ. స్వామివారి వార్షికం సాలగట్ల బ్రహ్మోత్సవాలు 30 తేదీ నుంచి 8 అక్టోబర్ వరకు నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. అటువంటి మంచి సందర్భంలో సంవత్సరానికి 4 సార్లు ముఖ్యంగా ఉగాది, ఆణివారాస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి ఈ 4 పర్వదినాల ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు దేవాలయం శుద్ధి కార్యక్రమం కోయిలాల వారు తిరుమంజనం నిర్వహించడం అనువాయితీ. ఇప్పుడు మనం ఉదయం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. నీటిలో ముఖ్యంగా అన్నదాన నుంచి ప్రారంభించుకొని బంగారు వాకిలి, ఉపదేవాలయాలన్నీ కూడా, ప్రహరీ గోడాలన్నీ, అదేవిధంగా పూజా సామాగ్రి అంతా కూడా బయటికి తీసుకువచ్చి నీటితో శుభ్రంగా కడిగేసేసి సుగంధ ద్రవ్యాలు కల్పించినటువంటి పరిమాణం ఉపయోగించుకొని దేవాలయం శుద్ధి కార్యక్రమం అటువేమో అర్చక స్వాములు, ఎటువేమో అధికార యంత్రాంగం అందరం కూడా సాంప్రదాయబద్ధంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసేటప్పుడు స్వామివారిని ఉన్నటువంటి ఒక వస్త్రంతో కప్పుకొని శుద్ధి కార్యక్రమం అంతా పూర్తి అయ్యాక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించి వస్తున్నటువంటి భక్తులకి 11 గంటల తర్వాత మళ్ళీ స్వామివారి దర్శనం కార్యక్రమం పునఃప్రారంభించడం జరుగుతుంది. ఈ కోయిలాల వారు తిరుమంజనం సందర్భంగా ఇవాళ ఉదయం అష్టదళ పాదవందనం సేవ కూడా రద్దు చేసి మిగతా ఆర్జీ సేవ యాజిటీస్గా జరుగుతూ ఉంటాయి.